Hi friends, ivala chesi meeku magnetic lock EMI lock anta chusarandi EMI lock unnu biometric ade vidhanga lock switch e vidhanga install chestaro meeku ee video andi idu chesi manaku switch andi idi MTC ani switch idi ee switch andi ante lock unlock kosam switch lock kosam unnu unlock kosam anedi switch then plus minus cheyali collection lo ade e vidhanga istaro meeku chupistha ZK Tech and brand computer tone is achesi biometric and this CD drivers mana system lo install chesukovali vidhanga meeku install chestaru anni meeku chupisthandi biometric and idu achesi 12 voltage adapter idi dani oka collections బాక్స్ అయితే మనం పక్కకు పెట్టేసుకుందాము ఏ విధంగా మీకు ఇష్టాలు ఇది పవర్ అడాప్టరు ఇది ఓపెన్ చేసాక ఇది వాల్ మౌంట్ కోసం అండి ఇది పక్కన పెట్టేద్దాం ఇది మనకు మెయిన్ కలెక్షన్ కోసం అండి ఇవన్నీ ఇందులోకి వెళ్ళే మనకు ఎగ్నిషన్ అంటే ఈ లాక్ వెళ్ళడానికి అదే విధంగా మ్యాగ్నెట్ లాక్ కోసం ఇందులోకి వెళ్ళే కలెక్షన్ ఇచ్చుకోవాలి మనం ఇది వచ్చేసి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎట్లా అంటే బియూటీ జిఎన్డి ఎస్ఈఎన్ ఎన్ఓ సిఓఎం ఎన్సి ఇవన్నీ ఉంటాయండి వీటికి మనము ఈఎంఐ లాక్ ఈఎం లాక్ అదే విధంగా ఇది లాక్ ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారో మీకు ఇది నేర్పిస్తాండి ఇది వచ్చేసి లాక్ ఈఎం లాక్ ఒక మాన్యువల్ అనేది అంటే మనకు ప్లైవుడ్కు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో దాని మ్యాప్ అండి ఇది ఈఎం లాక్ అండి ఇది మనకి స్క్రూ సిప్పుకోవాలి ఇవి ఇందులోకి వెళ్ళి ఎలన్ కీ పెట్టేసుకొని ఎలన్ కీతో రిమూవ్ చేసుకోవాలి పైన ఉన్న క్యాప్ పైన దాన్ని రిమూవ్ చేసుకొని ఇది వచ్చేసి మన ప్లైవుడ్కు ఫిట్ చేసుకొని మళ్ళీ ఎలన్ కీతో ఇవన్నీ టైట్ చేసుకోవాలి దీనికి ప్లస్ మైనస్ అని ఉంటుంది రెడ్ బ్లాక్ ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అండి అంటే మనం ఎప్పుడైతే పవర్ ఇస్తామో దానికి ఆటోమేటిక్గా ఇట్లా కనెక్ట్ అయిపోతుంది మ్యాగ్నెట్తో మళ్ళీ మనం ఈ బటన్ ప్రెస్ చేసిన లేదంటే బయోమెట్రిక్లో తమ్ పెట్టినా రిమూవ్ అయిపోతుంది ఇదంతా మొత్తం మీ కంప్లీట్గా ఈ వీడియో చూడండి ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ మొత్తము ఇది వచ్చేసి బయోమెట్రిక్ అండి ఇది ఈఎం లాక్ ఇది వచ్చేసి లాక్ స్విచ్ అంటే అన్లాక్ కోసం అని మనం లోపల ఇండోర్ పెట్టేసుకున్నప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు ఇది ప్రెస్ చేసినప్పుడు డోర్ అన్లాక్ అయిపోతుంది మనకు అదే మా ఎంప్లాయీస్ వస్తే డైరెక్ట్ తమ్ పెట్టేసుకుంటే డోర్ కూడా అన్లాక్ అయిపోతుంది ఇది ఎందుకంటే మనకు ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి డోర్ కొట్టినప్పుడు మనం వెళ్ళి చూడడానికి ఇబ్బంది అనిపించినప్పుడు ఇది అన్లాక్ చేసేస్తే డోర్ ఓపెన్ అవుతుంది ఇది కంప్లీట్గా మీకు డెమో ఇస్తా అండి కంప్లీట్గా ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి మొత్తం కంప్లీట్గా ఈ వీడియో అండి మీకు చూసే మళ్ళీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈఎం లాక్ యొక్క డయాగ్రామ్ అండి ఈఎం లాక్ టూ బయోమెట్రిక్తో ఈఎం లాక్ ఒక స్విచ్తో కలెక్షన్ ఏ విధంగా ఇవ్వడం ఇది ఒక డయాగ్రామ్ అండి ప్రజెంట్ వచ్చేసి B1 అంటే బయోమెట్రిక్ 1 అండి ఈ B2 వచ్చేసి బయోమెట్రిక్ 2 అంటే రెండు బయోమెట్రిక్తో మనము ఈఎం లాక్ అదేవిధంగా అన్లాక్ కోసం స్విచ్ మీకు కలెక్షన్ ఏ విధంగా ఇస్తారు అది చూపిస్తాను ఈ వీడియోలో ఈ డయాగ్రామ్ ద్వారా మీకు చూపిస్తాను అదేవిధంగా వర్క్స్తో చూపిస్తాను మీకు
మనకి వచ్చేసి బయోమెట్రిక్ మెషిన్కి ఫస్ట్ పవర్ ఇచ్చుకుంటాము అని 12 వోల్టేజ్ అడాప్టర్ కోసము. అడాప్టర్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న పవర్ పిన్ను కట్ చేసుకోవాలి మనం. మీకు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మనకు పవర్ పిన్నులో ఉన్న ప్లస్ను ఫస్ట్ బయోమెట్రిక్ అంటే మనం ఈఎం లాకు డోర్ పైన ఫిట్ చేస్తాము, దాని పక్కనే బయోమెట్రిక్ ఫస్ట్ బయోమెట్రిక్ ఫిట్ చేస్తాము, అదే లోపల ఇన్సైడ్ వచ్చేసి సెకండ్ బయోమెట్రిక్ ఫిట్ చేస్తాము. ఫస్ట్ మనకు ఫస్ట్ బయోమెట్రిక్ దగ్గర పవర్ పిన్ కలెక్షన్ ఇచ్చుకున్న తర్వాత అంటే 12 వోల్టేజ్ అడాప్టర్ ఇచ్చుకున్న తర్వాత 12 వోల్టేజ్ అడాప్టర్ ఇచ్చుకుంటాం కదండి, అడాప్టర్ ఇచ్చుకున్న తర్వాత అందులోకి వెళ్ళి మనకు ప్లస్ వైర్ ఉంటుంది కదండి, ప్లస్ నుంచి మనం బయోమెట్రిక్లో సిఓఎం అని ఉంటుంది, కామ్ సిఓఎం అని బ్యాక్ సైడ్ ఉంటుందండి, దాంట్లో ఒక కలర్ కోడ్ చూసుకొని దానికి ప్లస్ నుంచి కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ బయోమెట్రిక్ ఎన్సి నుంచి సెకండ్ బయోమెట్రిక్ ఎన్సి టు కామన్ కలెక్షన్ ఇచ్చుకోవాలి. కలర్ కోడ్ చూసుకొని ఏ కలరో చూసుకొని ఎన్సి నుంచి సిఓఎం సెకండ్ బయోమెట్రిక్ ఇచ్చుకోవాలి. సెకండ్ బయోమెట్రిక్ అండి ఇది, ఫస్ట్ బయోమెట్రిక్ ఎన్సి నుంచి సెకండ్ బయోమెట్రిక్ సిఓఎం నుంచి కలెక్షన్ ఇచ్చుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు పవర్ కలెక్షన్ ఇచ్చుకున్నాం ఫస్ట్ బయోమెట్రిక్లో, ప్లస్ పైన వర్క్ అయిపోయింది, ఇప్పుడు మైనస్ ఉంది కదండి, అందులో మైనస్ నుంచి మనకు మ్యాగ్నెటిక్ లాక్ మైనస్కి ఇచ్చుకోవాలి. అర్థమవుతుందండి, ఫస్ట్ బయోమెట్రిక్లో మైనస్ నుంచి మ్యాగ్నెటిక్ లాక్ అంటే మనం డోర్ పైన ఫిట్ చేస్తాం కదండి, అక్కడ మైనస్ కలెక్షన్ ఉంటుంది, అక్కడ బ్లాక్ కలర్ కేబుల్ ఉంటుంది, దానికి డోర్ లాక్ బ్లాక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సెకండ్ బయోమెట్రిక్లో ఎన్సి ఉంటుంది, సెకండ్ బయోమెట్రిక్లో ఎన్సి ఉంటుంది, ఎన్సి నుంచి ప్లస్కి ఇచ్చుకోవాలి ఈఎం లాక్కు. ఫస్ట్ బయోమెట్రిక్ నుంచి మైనస్కి ఇచ్చుకోవాలి, సెకండ్ బయోమెట్రిక్లో ఎన్సి అయిన కేబుల్ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ తిప్పితే కలర్ కోడ్తో ఉంటుంది ఎన్సి, ఆ ఎన్సి నుంచి ప్లస్కి ఇచ్చుకోవాలి. అంటే ఓన్లీ బయోమెట్రిక్ మనం ఓన్లీ మైనస్ ఇస్తున్నాము, అది ఈఎం లాక్ ఓన్లీ మైనస్ ఇస్తున్నాము, బయోమెట్రిక్ ద్వారా ఎన్సి ఇస్తున్నాము. ఎన్సి ఇచ్చినప్పుడు బయోమెట్రిక్ యాక్టివేట్ అవుతుంది, మనకు తంబెట్టుతో అన్లాక్ అవుతుంది, డోర్ లాక్ అయిపోతుంది. మనకు లోపల ఉన్న వాళ్ళ కోసము రిసెప్షన్ పర్పస్ కింద మనం ఏదైనా స్విచ్ ఇచ్చుకుంటాము అన్లాక్ కోసం, స్విచ్ కలెక్షన్, ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ బయట ఉండి కాలింగ్ బెల్ నొక్కినట్టు అయితే మనము వాళ్ళకు కార్డు కానీ తంబు ఇంప్రెషన్ ఏముండదు కానీ, దానికోసం మనం ఒక అన్లాక్ ఇచ్చుకుంటాం రిసెప్షన్ దగ్గర, అన్లాక్ స్విచ్. అన్లాక్ స్విచ్ ఏం చేయాలంటే మనం రిసెప్షన్లో ఒక బయోమెట్రిక్ ఫిట్ చేస్తాం కదండి, ఆ బయోమెట్రిక్ జిఎన్డి అని ఉంటుంది గ్రౌండ్, అదేవిధంగా ఎన్ఓ అని ఉంటుంది. జిఎన్డి అంటే మైనస్ ఇవ్వాలి ఆ స్విచ్లకు, ఎన్ఓ అంటే ప్లస్ ఇవ్వాలి. ఈ బియూటీ జిఎన్డి ఎస్ఈఎన్ ఎన్ఓ ఇవన్నీ మనకు మాన్యువల్ ఉంది కానీ బయోమెట్రిక్ మాన్యువల్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, మనకు బ్యాక్ సైడ్ అనేది షార్ట్స్ కోసం ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు రీడ్ చేయండి అర్థమవుతుందండి. ఫస్ట్ బయోమెట్రిక్ కామన్ నుంచి పవర్కి ఇచ్చుకోవాలి ప్లస్, అదే ఫస్ట్ బయోమెట్రిక్ నుంచి సెకండ్ బయోమెట్రిక్ ఎన్సి నుంచి సిఓఎంకి ఇచ్చుకోవాలి. ఫస్ట్ బయోమెట్రిక్ మైనస్ నుంచి మ్యాగ్నెట్కు ఈఎం లాక్ ఉంది కదండి దానికి మైనస్ ఇచ్చుకోవాలి, అదే ప్లస్ కలెక్షను ఈఎం లాక్ కోసము సెకండ్ బయోమెట్రిక్ ఎన్సి ఉంది కదండి ఎన్సికి ఇచ్చుకోవాలి, లాక్ కోసము ఎన్ఓ జిఎన్డి లాక్ ఇచ్చుకోవాలి. ఎన్ఓ అంటే ప్లస్, జిఎన్డి అంటే మైనస్. ఈ విధంగా కలెక్షన్ ఇస్తే బయోమెట్రిక్ వర్క్ అవుతుంది, మనం ఏదైతే తమ్ ఇన్స్టాల్ చేస్తామో అలా తమ్ ఎంటర్ చేస్తామో ఆ తమ్తో డోర్ అన్లాక్ అవుతుంది, డోరు లాక్ అయిపోతుంది. మన బయోమెట్రిక్లో టైమింగ్ సెట్ చేసుకోవచ్చు 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా సెట్ చేసుకోవచ్చు. ఈ లాక్ ఎందుకంటే రిసెప్షన్ బయట ఎవరైనా రిసెప్షన్లో పెట్టుకుంటాం ఈ లాక్, మనం బయట నుంచి ఎవరైనా డోర్ కొట్టడం జరిగినప్పుడు మనం లేచి తమ్ము పెట్టలేము కదా, అందుకని ఇది ఒకటి డోర్ అన్లాక్ కోసం ఈ బటన్. మీరు కూడా ఇలాంటి ఈఎం లాక్ను ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న కింద ఉన్న నెంబర్ను సంప్రదించండి. మీకు మ్యాప్లో చూపించిన విధంగా ప్రతి బయోమెట్రిక్ క్యాట్ వైర్ వేసుకోండి, క్యాట్ వైర్ వేసుకోవడం వల్ల ఈ స్లీవ్ చాలా ఉండడం వల్ల మనం జాయింట్ పర్పస్ కింద యూజ్ అవుతుంది.
మీరు చూస్తున్నారండి BUTGND అవన్నీ ఆ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలి. మీకు మ్యాప్లో చూపించిన విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలి. మీకు ఇందులో చూస్తే అర్థం కాదని మళ్ళీ ఒకసారి మ్యాప్ వేసి మీకు చూపించడం జరుగుతుందండి. ఇక బ్లూ నుంచి ప్లస్ నుంచి బ్లూ వైర్కి ఇచ్చాను కలెక్షన్స్. ఇట్లా మ్యాప్లో ఏ విధంగా మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు కలెక్షన్ ఇచ్చుకోండి రెండు మిషన్లకు. ఇచ్చుకున్న తర్వాత బయోమెట్రిక్లో మీరు తమ్ము డివైస్ యాడ్ చేసుకున్న తర్వాత లేదంటే కార్డు యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డోర్ మీకు వర్క్ అవుతుందండి. ఈ వీడియో మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి రిసెప్షన్ దగ్గర ఉన్న ఫస్ట్ బయోమెట్రిక్ మిషన్ అండి. ఎల్లో ఉన్ను బ్లూ కలెక్షన్ వచ్చేసి జిఎండి గ్రౌండ్ను ఎన్ఓ ఇది బటన్కి ఇచ్చుకుంటున్నాం మనం అన్లాక్ బటన్ కోసం అండి. ఫస్ట్ బయోమెట్రిక్లో మీరు మ్యాప్ బేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇందులో చూస్తే మీకు కొద్దిగా అర్థం కానీ అర్థమయ్యేలాగా ఉంటుంది. ఆ బయోమెట్రిక్ నుంచి మనం క్యాడ్ వైర్ వేసుకొని బటన్ ఫిట్ చేసాము అన్లాక్ కోసము. డోర్ ఓపెన్ అవుతుంది, అన్లాక్ చేసిన డోర్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. 5 సెకండ్స్ మనం టైమింగ్స్ పెట్టుకున్నాం, ఆ టైమింగ్స్ ప్రకారం డోరు లాక్ అయిపోతుంది. ఇది కలెక్షన్స్ అండి. కార్డు ద్వారా సుతా మనకు యాక్సెస్ ఉంటుంది. కార్డు సుతా మనకు బయోమెట్రిక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం కార్డును సుతా బయోమెట్రిక్లో ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ అంటే కదా యాడ్ చేసుకొని మనం దాని ప్రకారం ప్రొసీజర్ అయితే అయిపోతుందండి.